ముందు భాగంలో వ్యాపారంలో నష్టవచ్చిన సూర్యప్రకాశ్రావు సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెడతానని చెప్పి ఇంకొక అతన్ని ఇంటికి తీసుకొస్తాడు. అతనితో ఆ రాత్రి సీతను గడపమంటాడు. సీత అందుకు ఒప్పుకోదు. సూర్యప్రకాశ్రావును వదిలేసి రమేష్ని తీసుకుని చిన్నాయన దగ్గరకు వెళ్ళిపోతుంది. సీత తండ్రి చనిపోతాడు. సీతని బిఏ పూర్తి చేసి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోమంటాడు కామేశ్వరరావు. సీతకి ఉద్యోగం వస్తుంది. మద్రాసులో స్థిరపడుతుంది సీత. ఇక జరగబోయే కథ వినండి. సీత డబ్బు పొదుపుగా వాడుకుని 100 రూపాయల కన్నా ఖర్చు చేయలేదు. 50 రూపాయలు బ్యాంకులో వేసుకుని 100 రూపాయలు అన్నకి పంపింది. అన్నయ్యకి, నా మొదటి నెల జీతంలోంచి పంపిస్తున్నాను. నీకిలా డబ్బు పంపగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్నేళ్ళు నువ్వు నా మీద చూపిన ఆపేక్షకి దయకి అంతులేదు. నా వలన నీకెంత ఖర్చయిందో నువ్వు కానీ ఉమ కానీ నాతో చెప్పకపోయినా నాకు తెలుసు. ఉమ నగలన్నీ అమ్మేశావు, అవన్నీ ఉమకి చేయించాలి, అందుకే పంపిస్తున్నాను. ఉమ చాలా మంచిది. మంచిది కనుకే నువ్వు డబ్బు నా కోసం ఖర్చు పెడుతుంటే, నేను 6 నెలలకు ఒకసారి వచ్చి మీ నెత్తిమీద కూర్చుంటుంటే ఏమి అనకుండా ఎంతో అనురాగంతో చూసింది నన్ను. ఇలా రాసింది ఉత్తరం. తిరుగుటపాలో జవాబు వచ్చింది సీతకి. నువ్విలా డబ్బు పంపించడం నాకేం బాగలేదు. నువ్వు సంపాదించి తిరిగి ఇస్తావని కానీ తిరిగి ఇవ్వాలని కానీ నేను ఖర్చు చేయలేదు. డబ్బు జాగ్రత్తగా దాచుకో. రేపు నీకు అవసరమైతే ఎవరిస్తారు, సంపాదించి పెడతారు? ఈ ధోరణిలో ఉంది ఉత్తరం. సీత మొండిగా నెల నెలా 100 రూపాయలు పంపిస్తూనే ఉంది. ఉద్యోగంలో చేరి 1 సంవత్సరం దాటింది. 25 రూపాయలు ఎక్కువైంది జీతం. తానొకప్పుడు కష్టాలు పడ్డానని, తన జీవితం చితికిపోయిందని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదని జ్ఞాపకం లేదు సీతకి. ఆఫీస్ పని, ఇల్లు, రమేష్ చదువు వీటితో సరిపోతుంది. కామేశ్వరరావు, ఉమా పిల్లలు ఒకసారి వచ్చి 10 రోజులుండి వెళ్లారు. కామేశ్వరరావుని కానీ ఖర్చు పెట్టనివ్వలేదు. అందరికీ రకరకాల ప్రజెంట్స్ పొంది సీత. మర్నాడు ఊరికి వెళతారనగా భోజనాలయ్యాక పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత ఉమా, కామేశ్వరరావు సీత కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తలచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉందన్నయ్య. నేను ఉద్యోగం చేస్తానని కానీ, నా బతుకు నేను మర్యాదగా బతుకుతానని కానీ అనుకోనైనా అనుకోలేదు. దీనికంతా క్రెడిట్ నీది. నువ్వు నాకు అడుగడుగున సలహాలిచ్చి నాకు కావలసిన సహాయం చేయకపోతే నేనేమయ్యేదానో అంది సీత. కామేశ్వరరావు నవ్వి, తప్పులు అందరూ చేస్తారు సీత. చేసిన తప్పులు సరిదిద్దుకుని ఆ తప్పులు మళ్లీ చేయకుండా ఉండే వివేకము, జీవితంతో కుస్తీ పట్టగల మనోబలము, అనుకున్నది సాధించాలనే దృఢ సంకల్పం ఉండాలి. నీలో ఆ ఉన్నాయని నాకు తెలుసు అంది. నీకెలా తెలుసు? నాన్నగారికి పెద్దన్నయ్యకి ఎందుకు తెలీదు? వాళ్లకన్నా నువ్వు చిన్నవాడివిగా. వాళ్లల్లా నువ్వు సిగ్గులేదా? ఎంత పాడు పనిచేశావు, దేనిలోనన్నా పడిచావు అనుంటే నేనేమయ్యేదాన్ని అంది సీత. కామేశ్వరరావు నవ్వి, ఆ మాట నిన్ను ఎవరన్నారు అడిగాడు. నీకు తెలీదా? పెద్దన్నయ్య అన్నాడు, అమ్మంది. నాన్నగారు స్పష్టంగా అనలేదు, కానీ ఆ దొలా చూసేవారు నన్ను. కుటుంబ గౌరవం పోగొట్టాను, తలెత్తుకు తిరగలేకుండా చేశాను. కామేశ్వరరావు కాసేపు మౌనంగా ఉండి, సీత, సూర్యప్రకాశ్రావు నీకు మళ్లీ కనిపించాడా అడిగాడు. లేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు, నిన్న చైనా బజార్లో చూశాను. మాట్లాడావా? తల ఊపి, నీ విషయం ఏమీ అడగలేదు, కాఫీ తాగడానికి రమ్మన్నాడు, అవసరం లేదన్నాను. ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రాయపేట అని చెప్పాను, తన కారులో దింపుతానన్నాడు. అది అవసరం లేదని ఇంకో టౌన్లో కొనున్నదని చెప్పి తప్పించుకున్నాను. చాలా ఖరీదైన కారు, వ్యాపారం చాలా బాగున్నదని, కీల్పాకులో ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. నువ్వు అతన్ని వదిలి రావడానికి కారణం నాతో చెప్పుంటావని తెలీదులా ఉంది. కారులో అందమైన అమ్మాయి ఉంది అన్నాడు. సీత తల వంచుకుంది. సీత, నువ్వు ఇలా ఒంటిగానే ఉండదలుచుకున్నావా? అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఆ సూర్యప్రకాశ్రావు ఎవరితోనో సుఖంగా ఉన్నాడు, నువ్వు విడాకులు తీసుకురాదు? ఎందుకు? ఎంతకాలం ఇలా ఒంటిగా ఉంటావు? ఇంకోసారి పెళ్లి చేసుకోమనా? తల ఊపాడు కామేశ్వరరావు. సారీ, ఈ విషయంలో మాత్రం నీ సలహా నేను వెందల్చుకోలేదు. చాలు చాలు, నాకు ఈ జీవితమే హాయిగా ఉంది. ఇప్పుడు హాయిగానే ఉంటుంది కొత్తలో. తర్వాత? తర్వాత ఏమవుతుంది? రమేష్ పెద్దవాడవుతాడు, వాడు నన్ను చూసుకుంటాడు. అన్నయ్య, ప్లెయిన్గా మాట్లాడుకుందాం. పెళ్లి కాకుండా ఓ పిల్లని కన్నదాన్ని, తర్వాత పెళ్లి చేసుకుని ఇంకో పిల్లాన్ని కన్నదాన్ని, భర్తని వదిలేసిన దాన్ని, నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరు ఒప్పుకుంటారు? ఎవడైనా ఒప్పుకున్నా తర్వాత ఆ మనిషి కన్నా సూర్యప్రకాశ్రావే నయమనిపిస్తాడు అంది. ఆ విషయం కామేశ్వరరావు మళ్లీ ప్రస్తావించలేదు. మర్నాడు ఊరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక ఆదివారం సాయంకాలం రమేష్ని తీసుకుని బీచ్కి వెళ్ళింది సీత.
చీకటి పడుతుండగా ఇసుకలోంచి లేచి బస్టాప్ దగ్గరికి వెళుతూ తళతళా మెరుస్తున్న కొత్త కారులోంచి ఇద్దరు దిగడం చూసింది. కళ్ళు జిగేలుమనిపించే చీర, హెయిర్ డ్రెస్ తెల్లగా ఉంది. 20 ఏళ్ల అమ్మాయి, ఆమె పక్కన 40 ఏళ్ల మనిషి. అతన్ని చూడగానే సీత తల వంచుకుంది. అతను సూర్యప్రకాశ్రావు. అతను సీతను చూశాడు. హలో, నువ్వు ఈ ఊళ్ళోనే ఉన్నావా? అడిగాడు దగ్గరకొచ్చి. అవును అంది సీత. వీడు రమేష్, ఎంత పొడుగయ్యాడు! విడిగా చూస్తే గుర్తుపట్టేవాణ్ణి కాదు సుమా. ఏం చేస్తున్నావు? అడిగాడు చనువుగా. ఉద్యోగం చేస్తున్నాను. గుడ్. అంతలో ఆ యువతి అతని పక్కనొచ్చి నిలబడింది. ప్రమీల, ఈమె సీత అని పరిచయం చేశాడు. సీత నవ్వి ఊరుకుంది. నేను కీల్పాల్లో బర్నాబీ రోడ్లో నెంబర్ 220 ఇంట్లో ఉంటున్నాను. ఎప్పుడన్నారా? గుడ్ నైట్. వెళ్ళిపోయాడు అతను. అమ్మయ్యా అనుకుంది సీత. ఎవరమ్మా? అడిగాడు రమేష్. 6 ఏళ్ళు వాడికప్పుడు. మావయ్య స్నేహితుడు అంది సీత. నిజం చెప్పడం ఇష్టం లేక ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉండేది. సూర్యప్రకాశ్రావు మళ్లీ ఎక్కడ కనిపిస్తాడో అని. కానీ ఇద్దరూ మళ్లీ కలుసుకోలేదు. భార్యాపిల్లలతో రంగారావు తిరుపతికి ప్రయాణం పెట్టుకుని మద్రాసులో 2 రోజులు ఉండాలనుకున్నాడు. నీ ఇంట్లో ఉండడానికి వీలుంటుందా అని చెల్లెలికి రాశాడు. నిరభ్యంతరంగా ఉండొచ్చని, తను స్టేషన్కొస్తానని జవాబు రాసింది సీత. ఏమైనా వెనకేస్తున్నావా? అంతా ఖర్చు పెడుతున్నావా? అడిగాడు వెళ్ళిపోయే రోజున. ఏదో అని ఊరుకుంది సీత. ఏదైనా నువ్విలా ఉండడం నాకేం నచ్చలేదు. ఆ సూర్యప్రకాశ్రావుతో రాజీపడి ఆ విషయం ప్రస్తావించక అని అతన్ని కసిరింది సీత. ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత మద్రాసు వచ్చాడు సీత ఆఖరి తమ్ముడు కృష్ణారావు. ఎక్కడో దిగి సీతని చూడ్డానికొచ్చాడు. ఎక్కడ దిగావు? అడిగింది సీత. హోటల్లో. హోటల్లో ఎందుకు దిగావు? 4 స్నేహితులున్నారు, అంతా కలిసొచ్చాం. స్వతంత్రంగా ప్రాక్టీస్ పెడతావా? ఏదైనా హాస్పిటల్లో ఉద్యోగానికి చేరతాను. హౌస్ సర్జన్షిప్ పూర్తవగానే. ప్రాక్టీస్ పెట్టడం మంచిది కదూ, ఈ ఊళ్ళో పెట్టరాదు. వీలు పడదు. డబ్బేది? దేనికి? ప్రాక్టీస్ పెట్టడానికా? అవును, ప్రాక్టీసు ప్రారంభించగానే ఆర్జన్ ఉండదు. పైగా నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఎవర్ని? పెద్దనే చూశాడా సంబంధం? అడిగింది సీత. కృష్ణారావు నవ్వి, ఇది రహస్యం, ఎవరికీ తెలీదు. నువ్వు ఎవరికీ చెప్పకూడదు అన్నాడు. చెప్పంలే. నేను తురకపిల్లని పెళ్లి చేసుకోబోతున్నాను. పెద్దన్నయ్య కానీ మన వాళ్ళెవరికీ కానీ తెలియకూడదు. వాళ్ళ వాళ్ళకీ తెలీదు. పేరేమిటి? నజీం. నీకెలా పరిచయమైంది? నా క్లాస్మేట్. ఓహో, ఆ పిల్ల కూడా డాక్టర్ అన్నమాట. ఇంకేం? వాళ్ళది ఏ ఊరు? వైజాగ్. ఇప్పుడు నాతో ఈ ఊరొచ్చింది. ఇక్కడికి తీసుకురాలేదేం? ఎక్కడ దిగింది? మేమిద్దరం హోటల్లో దిగాం అన్నాడు సిగ్గుతో. ఇక్కడ ఇల్లుండగా హోటల్లో ఎందుకు దిగారు? స్నేహితులతో వచ్చానని అబద్ధం చెప్పావా దుర్మార్గుడా? ఆ పిల్లని తీసుకురా, వెళ్ళు అంది సీత. అతను వెళ్ళి నజీంని తీసుకుని గంటలో వచ్చేశాడు. రాత్రి తమ్ముడిని పిలిచి, కిష్టిగా, ఇలా ఆ పిల్లని తీసుకొచ్చావు కదా, రేపు మీ పెళ్లికి ఏమైనా అంతరాయం కలిగితే ఆ పిల్ల గతేం కాను అంది. అతను నవ్వి, మేమిద్దరం చదువుకున్న వాళ్ళం, అంతరాలు ఏముంటాయి? మహా అయితే వాళ్ళ వాళ్ళు తమ ఇంటి గడప తొక్కద్దంటారు. పెద్దన్నయ్య కాస్త తరుస్తాడు అంతేగా. అందుకోసమే వెంటనే ఉద్యోగంలో చేరి సంపాదన ప్రారంభించాలి అని అన్నాను. సీత తమ్ముణ్ణి నజీంని మనసులో దీవించింది. 10 రోజులుండి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. సీతకిప్పుడు 35 ఏళ్ళు. రమేష్ 3rd ఫారం చదువుతున్నాడు. నిర్మల 5వ ఫారం చదువుతోంది నెల్లూరులో. కామేశ్వరరావు దగ్గరే ఉంది. సీతకి జీతం 400 రూపాయలు. రాకపోకలు, ఉత్తరాలు ఒక్క కామేశ్వరరావు ఉమతోనే. ఏడాదికొకసారి ఒక కార్డు రాసి పడేసేవాడు రంగారావు. కృష్ణారావు నజీం రహస్యంగా పెళ్లి చేసుకుని కలకత్తాలో ఉద్యోగాలు సంపాదించుకుని వెళ్ళిపోయారు. సీత అక్క లీలకి సీత అంటే గిట్టదు. చెడిపోయిన మనిషి అని చాలా చులకన, అసహ్యం. భర్తతో పిల్లలతో మద్రాసు వచ్చినప్పుడు కూడా సీత ఇంటికి రాలేదు. సరోజకి పెళ్ళయింది. భర్తకి బొంబాయిలో ఉద్యోగం, 2 పిల్లలు. ఉమ దగ్గర నుంచి ఓ రోజున ఉత్తరం వచ్చింది సీతకి. సీతకి, మీ అన్నయ్యకి 4 రోజుల నుంచి ఒంట్లో బాగలేదు. అలాగే ఆఫీస్కి వెళ్ళొచ్చేవారు, కానీ 1 రోజుల నుంచి మంచం పట్టారు. బాగా చిక్కుపోయారు. రాత్రులు ఒకటే దగ్గు. సాయంకాలం జ్వరం వస్తోంది. డాక్టరు భయం లేదని చెబుతున్నాడు, కానీ నాకేదో భయంగా ఉంది. నువ్వు రావడానికి వీలుంటే ఒకసారి రా ఉమా. ఆ వేళ రాత్రే రమేష్ని తీసుకుని నెల్లూరుకు వెళ్ళింది సీత. కామేశ్వరరావుని చూసి 6 నెలలయ్యింది. అయినా గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయాడు. ఎముకలు వెళ్ళుకొచ్చాయి. కళ్ళు గొంట్లు పడ్డాయి. చెల్లెల్ని చూడగానే, ఉమరాసిందా? వద్దని చెప్పాను, కంగారు పడొచ్చావా అన్నాడు. నాకు సెలవుంది, ఏం పర్వాలేదు.
నెల రోజుల నుంచి జబ్బుగా ఉంటే ఎందుకు రాయలేదు? ఉమని కోపడింది సీత. సీత డాక్టర్ ఇంటికి వెళ్ళి జబ్బు ఏమిటని అడిగింది. టీబీ అన్నాడు డాక్టర్. ఆ విషయం వాళ్ళకి చెప్పలేదా? లేదు, నిన్ననే నాకు తెలిసింది. మీరు మద్రాసు నుంచి వస్తున్నారని నిన్న ఆమె చెప్పింది, మీకే చెబుదామనుకున్నాను. సీత కళ్లల్లో నీళ్లు నిండాయి. ఆసుపత్రికి తీసుకువెళ్ళమంటారా? అడిగింది. అవును, ఇక్కడ ట్రీట్ చేయడం సాధ్యం కాదు. ఒక ఊపిరితిత్తి బాగా దెబ్బతిన్నదని అనుమానంగా ఉంది. ఎక్స్రే తీస్తే కానీ తెలీదు. మద్రాసుకి తీసుకెళ్ళండి. తాంబరం శానిటోరియంలో చేర్పించండి. పూర్తి విశ్రాంతి, పుష్టిచ్చే ఆహారం, మంచి గాలి కావాలి. అన్నింటికన్నా ముఖ్యం మానసిక వ్యధ ఏదీ ఉండకూడదు అన్నాడు డాక్టర్. ఇంటికి రాగానే కామేశ్వరరావుకి ఉమకి డాక్టర్ చెప్పిన విషయాలు చెప్పి రేపు బయలుదేరుతున్న మద్రాసుకి అంది. మద్రాసుగా ఇక్కడే ఈ డాక్టర్నే ట్రీట్ చేయమంటే సరిపోదు అన్నాడతను. తను ట్రీట్ చేయలేనని మద్రాసుకు తీసుకెళ్లమని ఆయనే చెప్పాడు. అలాగే చెబుతాడు, మద్రాసులో డాక్టర్లకి మందులకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? నాకు సెలవు లేదు, జీతం ఎవరు? అదా అన్నయ్య, నాకు నెలకి 400 వస్తోందని మర్చిపోయావా? నేనేమయ్యాననుకున్నావు? నీ ఖర్చులు నీకుంటాయి. నాకెంతకన్నా ముఖ్యమైన ఖర్చు ఏదీ లేదు. పనిచేయక అని ప్రయాణం కట్టించింది సీత. మద్రాసు వెళ్లగానే శానిటోరియంలో చేర్పించింది. ప్రతిరోజు తను, ఉమా సాయంకాలం వెళ్లి చూసొచ్చేవాళ్లు. నేనక్కడే ఆయనతో ఉంటాను, పర్మిషన్ అడుగు అంది ఉమా. ఉమా ఉండనివ్వరు, ఇది అంటువ్యాధి. ఈ పాడుజబ్బు అన్నయ్యకి ఎలా వచ్చిందో. మందులు, హాస్పిటల్కి డబ్బు, నర్సులకి, వార్డు బాయ్స్కి బహుమతులు, వీటితో సీతకొచ్చే జీతం చాలడం లేదు. ఇంట్లో 5 పిల్లలు, నిర్మల, రమేష్ కాక అన్న సంతానం 3. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు వాడుతోంది. నీ కష్ట సమయంలో నిన్ను ఆదుకున్నవాడు వాడు. వాడికి కష్టమొచ్చినప్పుడు నువ్విలా ఆదుకోవడం న్యాయం అని రాశాడు రంగారావు. సీతకి ఆ ఉత్తరం చూడగానే కోపం వచ్చింది. ఎన్ని మందులిస్తున్నా కామేశ్వరరావు స్థితి దినదినము దిగజారుతోంది. 2 లంగ్లో కూడా ప్యాచెస్ ఏర్పడ్డాయి. స్థితి ఏమంత బాగాలేదు. బంధువులు ఎవరైనా ఉంటే ఉత్తరాలు రాయండి అని చెప్పాడు పెద్ద డాక్టర్ ఒకరోజు. ఇంటికొచ్చి సీత వెక్కివెక్కి ఏడ్చింది. ఉమకి చెప్పలేకపోయింది. రంగారావుకి, కృష్ణారావుకి, సరోజకి, లీలకి మర్నాడే ఉత్తరాలు రాసింది. నేనొచ్చి చేయగలిగింది ఏమీ లేదు. చేయవలసిందంతా నువ్వు చేస్తున్నావు. డాక్టర్లకి, మందులకి ఏ లోపము రాకుండా చూస్తున్నావని నాకు తెలుసు. ఆ తర్వాత భగవంతుడున్నాడు అని రాశాడు రంగారావు. పిల్లలకి పరీక్షలు, నేను రావడానికి వీల్లేదు. కామాన్ని ఒకసారి చూడాలనుంది, కానీ ఎలా? డబ్బేమైనా కావలిస్తే రాయ్, ఆయన్ని అడిగి పంపిస్తాను. సీతక్క లీల రాసింది. రేపు మెయిల్లో బయలుదేరొస్తున్నాను. కృష్ణారావు టెలిగ్రామ్ ఇచ్చాడు. సరోజ రావడానికి ప్రయత్నిస్తానని రాసింది. కృష్ణారావు వచ్చినప్పటి నుంచి డాక్టర్తో మాట్లాడడం మొదలైన పనులు చూస్తున్నాడు. తగ్గుతుందంటావా? అడిగింది సీత తమ్ముణ్ణి. నాకు ఆశ లేదు, రేపు మదనపల్లికి తీసుకెళదాం. కారు మాట్లాడుతున్నాను అన్నాడు కృష్ణారావు. నేను వస్తాను, పిల్లల్ని ఆయా చూసుకుంటుంది. అయినా పసివాళ్లు ఎవరూ లేరుగా, వారం రోజులు సెలవు తీసుకుంటాను అంది సీత. కామేశ్వరరావు చిక్కి శల్యమైపోయాడు. తెల్లగా పాలిపోయింది ఒళ్ళు. ఒకటే దగ్గు ఆయాసం, దగ్గినప్పుడు రక్తం కూడా పడుతోంది. యమ బాధపడుతున్నాడు. అతనికి తెలుసు బతకనని. నేను ఇన్సూరెన్స్ చేయలేదు, డబ్బేమీ దాచలేదు. ఉమా పిల్లల గతి ఏమవుతుందో అన్న బెంగొకటే నాకు అన్నాడు సీతతో, కృష్ణారావుతో. నీకేం కాదు, ఎందుకలా బెంగపడతావు అంది సీత ఏడుపు ఆపుకుంటూ. సీత, నేను బతకనని నాకు తెలుసు. ఉమకి, పిల్లలకి బతుకు తెరువు ఏర్పాటు చేయలేదన్న బెంగ ఒకటే నాకు. మేమంతాలేమో, వాళ్ల విషయంలో బెంగెందుకు అన్నాడు కృష్ణారావు. సీత వెక్కివెక్కి ఏడుస్తోంది. ఏడవు సీత, ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే అంతా. నేను ముందు వెళుతున్నానంతే అన్నాడు కామేశ్వరరావు. ఉమ నోటమాట లేదు, ఆమెలో చలనం లేదు. కళ్ళప్పగించి భర్తని చూస్తూ కూర్చుంది. అన్నయ్య, అవసరం కలుగుతుందని కాదు, కానీ నీ మనశ్శాంతి కోసం చెబుతున్నాను. ఉమ విషయం, పిల్లల విషయం నువ్వు బెంగపడక, నేనున్నాను అంది సీత. సీత తలమీద చేయివేసి, నాకు తెలుసు సీత, వాళ్లని నిరాధారంగా నువ్వు వదిలేవని. నీ తత్వం నాకు తెలుసు. అయినా నీ నోటి వెంట ఆ మాట విన్నాక ఎంతో హాయిగా ఉంది అన్నాడు కామేశ్వరరావు. అద్దెకు తీసుకున్న కారులో కామేశ్వరరావుని తీసుకుని మదనపల్లికి బయలుదేరాడు. ఇంకా 50 దూరంలో ఉండగా తోవలో కారులోనే కన్ను మూశాడు కామేశ్వరరావు. రంగారావు గాని, విజయవాడలో ఉంటున్న అక్క లీల గాని రాలేదు టెలిగ్రామ్ ఇచ్చిన. చెరో కార్డు రాసి ఊరుకున్నారు. కృష్ణారావు సరోజని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. సరోజొచ్చింది. కామేశ్వరరావు గురించి, అతని మంచితనం గురించి, చిన్ననాటి విషయాల గురించి రోజుల తరబడి చెప్పుకున్నారు.
రంగన్నయ్య లీలక్కయ్య ఎందుకు రాలేదో అంది సరోజ ఒక రోజున. భయం అన్నాడు కృష్ణారావు. భయమెందుకు అని అడిగింది ఉమ. సీత కృష్ణారావు ఒకరినొకరు చూసుకున్నారు. ముగ్గురు పిల్లలు, ఉమ, వాళ్ళని పోషించే బాధ్యత మీద పడుతుందేమోనని భయం అంది సీత. ఉమకి కోపం వచ్చి చెక్కిళ్లు ఎర్రబడ్డాయి. ముగ్గురు పిల్లల్ని ఓసారి చూసి, ఎవరూ మా బాధ్యత తీసుకోనవసరం లేదు, వంట పనిచేసో ఇంటి పనిచేసో నా పిల్లల్ని నేను పోషించుకుంటాను అంది. వీళ్ళిద్దరినీ నా దగ్గరికి పంపించు, నేను చూసుకుంటాను అదినా అన్నాడు కృష్ణారావు. సరోజ ఇబ్బందిగా చూసింది. తన భర్తని అడగకుండా తనెలా మాటిస్తుంది? చెప్పాను కదయ్యా, నా పిల్లల్ని నేనే పోషించుకుంటానని అంది ఉమ. అంతవరకు అన్నని తలుచుకుని కళ్ళనీళ్లు కారుస్తున్న సీత తలెత్తి ఉమని చూసి, ఏంటుమా మాటలు, నేనేమయ్యాననుకున్నావు? పిల్లల్ని పోషించడానికి నువ్వు ఎవరింట్లోనో పనిచేస్తావా? ఇప్పుడిప్పుడే అవసరం లేదులే, నేను పోయిన తర్వాత అని ఆగింది. ఉమ మాట్లాడలేదు. ఉమా, నువ్వు అన్నయ్య నాకు చేసిన సహాయం, నా మీద చూపిన ప్రేమానురాగాలు ఎన్నటికీ మరిచిపోలేను. నిర్మల్ని నీ కన్న కూతురులా పెంచావు, అది చూసి అప్పుడు నీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాను. ఇలా ఆ రుణం తీర్చుకుంటానని కలలో కూడా అనుకోలేదు. వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది సీత. కృష్ణారావు సరోజ ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. సీత మళ్ళీ ఆఫీసుకు వెళుతోంది. ఇంట్లో పని, వంట, పిల్లల్ని చూసుకోవడం ఉమ బాధ్యత అయింది. పిల్లల్ని స్కూల్లో చేర్పించారు. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. రంగారావు నుంచి సీతకు ఉత్తరం వచ్చింది. కొన్నాళ్ల తర్వాత విశేషాలు ఏమీ లేవు ఆ ఉత్తరంలో. ఉమని కాము పిల్లల్ని పోషించి పెంచి పెద్ద చేసే బాధ్యత నువ్వు తీసుకున్నావని కిష్టిగాడు రాశాడు. చాలా సంతోషించాను. ఇప్పుడు నీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పడింది. వాళ్ళందర్నీ వృద్ధిలోకి తీసుకురావడంలోనే నీకు తృప్తి, ఆనందము ఉంటుంది అని ముగించాడు. తన పిల్లలు, ఉమ పిల్లలు అన్న తేడా లేదు సీతకి. అందరూ తన పిల్లలే అయినట్లు చూసుకునేది. ఒక టైప్ మిషన్ కొని జాబ్ టైపింగ్ ప్రారంభించింది. అలా ఇంకో 50-60 రూపాయలు సంపాదిస్తోంది. ఒడిదుడుకులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఎప్పుడన్నా కామేశ్వరరావుని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టేది. ఆ విచారం తప్ప జీవితంలో ఇంకే విచారమూ లేదు తనకి. ఉమకి సీతకి ఏనాడు మనస్పర్ధలు రాలేదు. పల్లెత్తు మాట కూడా అనుకోలేదు ఒకరినొకరు. ఇద్దరికీ పిల్లల క్షేమమే ముఖ్యం. తన జీవితంలో తనకి కలిగిన కష్టాల గురించి గాని, తనకి భర్త లేకపోవడం, సామాన్యమైన సాంసారిక జీవితం లేకపోవడం గురించి గాని ఏనాడు సీత చింతించలేదు. ఆకస్మికంగా ఒకసారి రవి బస్సులో తటస్థపడ్డాడు సీతకి. ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. సీత అతన్ని గుర్తుపట్టలేదు. అంతకుముందు అతనికి స్ఫోటకం వచ్చిన తర్వాత చూసింది గాని అతని రూపం ఆమె స్మృతి పదంలోంచి మాయమైంది. సీత అని పిలిచాడతను. అప్పుడు గుర్తుపట్టింది. నువ్వేం మారలేదు, అలాగే ఉన్నావు అన్నాడు. నవ్వి ఊరుకుంది సీత. అతనితో మాట్లాడడం ఇష్టం లేదు. నేను కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నాను, త్యాగరాయ నగరంలో. ఒకసారి మా ఇంటికి రా, సుందరం ఇప్పుడు నిన్ను తలుచుకుంటూ ఉంటుంది. ఇలా మాట్లాడిస్తున్నాడతను. సీత ఊకొడుతోంది. సీతతో పాటు అతను బస్సు దిగాడు. ఆమె పక్కనే నడుస్తున్నాడు. సీత, నువ్వు అప్పట్లా ఇంకా అంత అందంగానూ ఉన్నావు అన్నాడు. సీత త్వర త్వరగా నడుస్తోంది. నీ ఇల్లెక్కడా? నేను సుందరం ఓ ఆదివారం వస్తాం అన్నట్లు అడగడమే మర్చిపోయాను. ఏమైందప్పుడు? ఈ విషయం మీకు అనవసరం అంది ఆమె కటువుగా. అతని మీద కోపం వల్ల కాదు, ప్రశాంతంగా ఉన్న తన జీవితంలో ఒడిదుడుకులు రానివ్వదలుచుకోలేదు. ఇదేనా నీ ఆఫీసు? అడిగాడు. సీత ఓ బిల్డింగ్ ముందు ఆగ్గానే ఆమె తల ఊపింది. ఏం ఉద్యోగం చేస్తున్నావు? జవాబు చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె. ఆవేళే అతను సీత ఆఫీసుకి టెలిఫోన్ చేశాడు. ఏంటి, ఎందుకు? అడిగింది ఆమె విసుగ్గా. చాలా కోపంగా ఉన్నావు సీత, ఒక మాట నమ్ముతావా? నిన్ను నేను మరిచిపోలేను. మరిచిపోవడానికి ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడెందుకు టెలిఫోన్ చేశారు? మనం ఒకసారి కలుసుకోవాలి. రేపు ఆదివారం ఎన్నూరికి వెళదామా? నాకు తీరుకొనదు, సారీ. పోనీ ఎప్పుడు తీరికవుతుందో చెప్పు. ఎప్పుడూ తీరిక కాదు అని టెలిఫోన్ పెట్టేసింది ఆమె. అయినా అతను వదలలేదు. 4 రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. సీతకి చాలా కోపం వచ్చింది. దయచేసి నాకిక ఫోన్ చేయకండి, మీతో మాట్లాడడం నాకిష్టం లేదు అని టెలిఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత రవి మళ్లీ ఆమెను వేధించలేదు. సీత జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. మరో 15 ఏళ్లు గడిచాయి. ఆమెకి 50 ఏళ్లొచ్చాయి. ఇంకో 5 ఏళ్లలో రిటైర్ అవుతుంది. మైలాపూర్లో ఇల్లు కట్టించింది. నిర్మల MSc చదువుతోంది. రమేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కామేశ్వరరావు పిల్లలు శశి BA, వసంత్ PUC, సీను స్కూల్ ఫైనల్ చదువుతున్నారు.
సీతకిప్పుడు నెలకి దాదాపు 800 వరకు వస్తోంది. అవసరమైన వాటికి ఖర్చు చేయడం తప్ప వృధాగా ఖర్చు పెట్టేది కాదు. 25,000 వరకు రొక్కం బ్యాంకులో ఉంది. ఆ 5 పిల్లల్ని చూస్తున్నప్పుడు తన జీవితం వృధా కాలేదన్న తృప్తి కలిగేదామికి. రంగారావుని చూసి 10 అతని పిల్లలు మద్రాసు వచ్చినప్పుడు తనింటికొచ్చారు. లేలింటికి తను వెళ్లలేదు. ఆమె తనని చూడ్డానికి మద్రాసు రాలేదు. కృష్ణారావు సరోజల్ని 5 చూడడం జరుగుతోంది. ఉమా పిల్లలు అందరూ సినిమాకు వెళ్లారు. ఓ రోజు సాయంకాలం సీత ఒంటరిగా ఉంది ఇంట్లో. ఆఫీస్ కాగితాలు టైప్ చేస్తోంది. అప్పుడే చీకటి పడింది. తలుపు చప్పుడవగానే వెళ్లి తలుపు తీసింది. వసారాలో నిలబడ్డ మనిషిని యగాదిగా చూసి, ఎవరు కావాలి అడిగింది. నన్ను గుర్తుపట్టలేదా అడిగాడతను. ఆ కంఠస్వరం వినగానే ఆమెకు ఒళ్ళంతా ఒక్కసారిగా జల్దరించింది. మీరా అంది. అవును, చాలా మారిపోయాను కదూ, పెద్దవాణ్ణయ్యాను, లోపలికి రావచ్చా? రండి అని తలుపుకి అడ్డం తొలగిందామె. నల్లగా మాసిపోయిన పంచ, చిరిగిన షర్టు, నిరిసిన తల, ఒక అద్దం సగం విరిగిపోయిన కళ్ళజోడు, కాళ్ళకి చెప్పుల్లేవు, పీకుపోయి ముడతలు పడ్డ మొహం, శుష్కించిపోయిన శరీరం. అవును, చాలా మారిపోయారు అంటూ కూర్చోమని సోఫా చూపించింది సీత. అతను చుట్టూ చూశాడు. కాఫీ తెస్తానుండండి. ఆ అవసరం లేదు, ఇప్పుడు నువ్వు శ్రమపడి చేయడం దేనికి? చేయనక్కర్లేదు, ఫ్లాస్క్లో ఉంది అని లోపలికి వెళ్ళి కప్పులో కాఫీ తెచ్చి అతనికిచ్చి, నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది? నువ్వు చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నావని నాకు తెలుసు. చాలాసార్లు వద్దామనుకున్నాను కానీ మొహం చెల్లక రాలేకపోయాను. ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? ఎలా ఉన్నానో చూస్తే తెలియడం లేదు. ప్రస్తుతం ఓ స్నేహితుడింట్లో ఉంటున్నాను. రమేష్ ఏం చదువుతున్నాడు? చెప్పిందామె. సూర్యప్రకాశ్రావు గోడలు కుర్చీలు చూస్తూ కూర్చున్నాడు. అతను ఎందుకొచ్చాడు? ఇన్నేళ్ల తర్వాత అతనికి తను ఎందుకు కావలసి వచ్చింది? అప్పుడెప్పుడో అతని కూడా ఉన్న యువతి ఏమైంది? ఇలా 100 ప్రశ్నలు వేధిస్తున్నాయి సీతని. కామేశ్వరరావు పోయాడటగా అన్నాడు అతను 5 నిశ్శబ్దంగా ఉండి. సీత తల ఊపింది. మీ పెద్దన్నయ్య రంగారావుని ఓసారి బెజవాడ స్టేషన్ ప్లాట్ఫారం మీద కలుసుకున్నాను. ఆయన చెప్పారు, టీవీ వచ్చిందటగా పాపం. ఎంతమంది పిల్లలు? 3. వాళ్ళిప్పుడెక్కడున్నారు? ఏమీ మిగిల్చుండడు, ఇక్కడే ఉన్నారు, చదువుతున్నారు అంది సీత. సూర్యప్రకాశ్రావు ఆమెని పరీక్షగా చూసి, అతని భార్యని పిల్లల్ని నువ్వే ఆదుకున్నావన్నమాట అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఇన్నేళ్ళు నేనేమయ్యానని, ఏం చేశానని, ఇలా ఈ గతికి ఎందుకొచ్చానని ఆలోచిస్తున్నావా అడిగాడు. సీతకి అతని మొహం చూడ్డానికి కూడా భయమేస్తోంది. ఏదో దిగులు, లోపల నుంచి దుఃఖం పొంగి పొంగి వస్తోంది. సీత, చిన్నప్పటినుంచి నాకు డబ్బు మీద మమకారం చాలా ఎక్కువగా ఉండేది. డబ్బు కావాలి, డబ్బుండాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. డబ్బు దాచడంలో కాదు నాకు తృప్తి కలిగేది. విచ్చలవిడిగా లెక్క చేయకుండా డబ్బు ఖర్చు చేయడం నాకు సంతోషంగా ఉండేది. చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా అమ్మ పుష్కలంగా డబ్బు ఇచ్చేది. ఫస్ట్ ఫారం చదువుతున్నప్పటినుంచి రోజూ నా జేబుల్లో డబ్బులు గలగలమనేవి. ఆ గలగల మోతే అన్ని శబ్దాల్లోకి తీయని శబ్దంగా తోచేది. జీవితంలో నాకింకేది విలువలేదు, డబ్బే. డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడేవాణ్ణి. నాకు డబ్బే దేవుడు, డబ్బే నా నీతి, డబ్బే నా సర్వస్వం అనాగాడు. అవును, డబ్బు కావాలి, ప్రతిదానికి డబ్బు కావాలి. నిజమే, డబ్బుకి చాలా ప్రాముఖ్యం ఉంది. కానీ డబ్బుని మించినవి, డబ్బుతో కొనలేనివి, ఒకసారి పోతే డబ్బుతో మళ్లీ తెచ్చుకోలేనివి ఉన్నాయని మీకెవరూ చెప్పలేదా? ఎవరూ చెప్పకపోయినా మీకైనా ఎందుకు తెలియలేదు? సూర్యప్రకాశ్రావు నవ్వాడు. డబ్బుతో కొనలేనివి, డబ్బుతో సంపాదించలేనివి కొన్నుంటాయని తెలుసు. కానీ అవి నాకు అవసరం లేదనుకున్నాను, డబ్బే ప్రధానంగా పెట్టుకున్నాను. ఆమె నిట్టూర్చింది. అవసరం లేక కాదనుకుంటాను. డబ్బుతో కొనలేనివి సంపాదించడం కన్నా డబ్బు సంపాదించడం సులభం, అందుకనే ఉండాలి. అది నిజమై ఉండొచ్చు. ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చేయకూడదు అనే విచక్షణ లేకుండా పోయింది చిన్నప్పుడే. అలాంటి వారు అసలు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అడిగింది. అప్పుడు డబ్బు చాలా అవసరమైంది, మీ వాళ్లు కట్నమిస్తామన్నారు, అది ఒక కారణం. ఇంకో కారణం? సూర్యప్రకాశ్రావు జవాబు చెప్పకుండా తల వంచుకున్నాడు. సీతకు అర్థమైంది. ఆ విషయం ఇంకా ప్రస్తావించడం ఇష్టం లేక సంభాషణ ఇంకో విషయం మీదకి తిప్పుతూ, మీరు మళ్లీ పెళ్లి చేసుకున్నారా అడిగింది. లేదు, ఆ వేళ నాతో ఉన్న అమ్మాయి సంగత అలాంటి వాళ్లు ఎందరో వచ్చారు వెళ్ళిపోయారు. ఇన్నేళ్ళు అలాగే గడిపారా? అవును, ఎంతో డబ్బు సంపాదించాను. సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాను. 6 భోగాలు, 6 అష్టకష్టాలు.
ఇప్పుడు అలాగే బతుకుతున్నారా? డబ్బు మీద ఇంకా మమకారం ఉన్నదా? అంత డబ్బు సంపాదించి ఖర్చు పెట్టిన తర్వాతనేనా డబ్బు మీద ఉండే మోజు పోలేదా? ఇంకా ఆ యావ అలాగే ఉందా? అడిగింది. ఉన్నదో పోయిందో నాకే తెలీదు. భోజనానికి డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నాను. భోజనానికుంటే చాలనిపిస్తోంది. ఈ మార్పు తాత్కాలికమే అయి ఉండొచ్చు, లేదా పెద్దవాణ్ణి అయ్యాను కనుక నిజంగానే మార్పు వచ్చి ఉండొచ్చు అన్నాడు. ఎంతకీ నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకొచ్చారు? అడిగింది. నీ సహాయం కావాలని వచ్చాను అన్నాడతను. ఏంటి? నాకు 100 రూపాయల అప్పు కావాలి, చేతికి రాగానే ఇచ్చేస్తాను. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను తను ఘర్షణ పడ్డ రోజులు కావు జ్ఞాపకం వస్తోంది. అతను తనని నీచపరిచిన విషయం కాదు, ఆమె మనసులో ఉన్నది. పెళ్లైన తర్వాత మద్రాసులో ఇద్దరూ హోటల్లో దిగడం, తనకతను బట్టలు పౌడర్లు స్నోలు కొనివ్వడం, తనని ప్రేమతో ఆదరించడం జ్ఞాపకొచ్చింది. మీకెన్నేళ్ళిప్పుడు? అడిగింది. 60 దాటాయి. ఎందుకు? మీకు ఉద్యోగం గాని సంపాదన గాని ఏమీ లేదనుకుంటాను, అవునా? నవ్వి ఊరుకున్నాడు సూర్యప్రకాశ్రావు. ఇది నా ఇల్లు, ఇక్కడుండండి. మీకు చింత లేకుండా జీవితం గడుస్తుంది. చిల్లి కాని సంపాదించవలసిన అవసరం ఉండదు. ఒక మంచం వేసుకుని చదువుకుంటూ కాలం గడపండి. ఈ వయసులో మీకేం కావాలి, ఎందుకు కష్టపడ్డాం? అంది కళ్ళనీళ్లతో. అతను తలెత్తి సీత కళ్ళలోకి చూశాడు. సీత, నా మీద ఇష్టముండి గౌరవముండి కాదు నువ్విలా అంటోంది. జాలి, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడు అనే భక్తి, ఒక రకమైన విశ్వాసం అంతే. వాటికి వేటికి నేను అర్హుణ్ణి కాను సీత. నువ్వు నీ పిల్లలు గౌరవంగా మర్యాదగా బతుకుతున్నారు. నేను ఇంట్లో ఉంటే నా వల్ల ఆ గౌరవం పోతుంది. వద్దు, థ్యాంక్ యూ అన్నాడతను. నాకా భయం లేదు అంది సీత. జైలుకు కూడా వెళ్ళాను. డబ్బు కోసం చాలా వెదవ పనులు చేశాను. అదంతా ఇప్పుడెందుకు? నువ్వు ఔదార్యంతో నీ ఇంట్లో ఉండమనన్నా నేను ఉండడం మీకు అన్యాయం చేయడమేనని వివేకం చెబుతోంది. సీత లోపలికి వెళ్లి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. చెక్బుక్ తీసి అతని పేరున చెక్కు రాసింది 500కి. ఇంతెందుకు? అడిగాడతను. నాకు మళ్ళీ ఇవ్వనవసరం లేదు. మీరేమనుకోకపోతే ఒక విషయం చెబుతాను. ఎక్కడైనా ఆ వెదవ పనులు మానేయండి. ఎక్కడైనా ఒక గది తీసుకుని ఉండండి. మీకు నెలకి ఎంత కావాలో చెప్పండి, పంపిస్తాను. 60 రూపాయలు చాలా? అడిగింది. సూర్యప్రకాశ్రావు కళ్ళల్లోంచి జలజల నీళ్లు కారాయి. థ్యాంక్స్, వస్తాను అని లేచాడు. సూర్యప్రకాశ్రావు జీవితం అలా అధోగతి పాలైనందుకు ఆ రాత్రంతా సీత ఏడుస్తూ గడిపింది. మనిషి చాలా మంచివాడు, ఎన్నో ఉత్తమ లక్షణాలున్నాయి, కానీ అవన్నీ డబ్బు కోసం తాకట్టు పెట్టిన బలహీనుడు. అదే అతని బలహీనత. మనిషికో బలహీనత ఉంటుంది. కొందరి బలహీనతలు బయటపడవు, కొందరివి బయటపడతాయి అంతే. తనన్న కామేశ్వరరావు తనకి అడుగడుగునా సహాయం చేసి ఉండకపోతే, తనకి సలహాలు ఇచ్చి ఉండకపోతే తను ఏమై ఉండేదో. మించిపోయింది. ఇక లాభం లేదు అని బతికున్నంతకాలం నిరాశ చెందకూడదు. జీవితం బాగు చేసుకోవడానికి, సన్మార్గాన పెట్టుకోవడానికి ఎంత అధోగతి పాలైన వాళ్లకు కూడా అవకాశం ఉంది. దీక్ష ఉండాలి, పరివర్తన కలగాలి, అవే ముఖ్యం అని చెప్పాడు కామేశ్వరరావు ఆమెకి. 60 ఏళ్లు దాటిన సూర్యప్రకాశ్రావు తన జీవితం ప్రశాంతంగా సన్మార్గాన జీవించడానికి సమయం మించిపోయిందా? అతను తనింట్లో ఉంటే తనకి పిల్లలకి నామర్ద కలుగుతుందా? తను గట్టిగా చెబితే ఆయన ఉండిపోయేవాడు. తనెందుకు గట్టిగా చెప్పలేదు? కామేశ్వరరావు ఉంటే ఏం చెయ్యాలో చెప్పేవాడు. సూర్యప్రకాశ్రావులో పరివర్తన కలిగితే, తన పాత జీవితపు వాసనలు పోగొట్టుకునుంటే తనకేం నామర్ద? రేపు కలుసుకోవాలి, కలుసుకుని ఇంటికి తీసుకురావాలి అని నిశ్చయించుకుంది సీత. ఇదేమిటి సీత, నువ్వే చెక్కు రాసిచ్చావుగా నేనొస్తే డబ్బు ఇవ్వద్దని, నన్ను ఇక్కడే అట్టిపెట్టమని బ్యాంక్ ఏజెంట్కి ఎందుకు ఫోన్ చేశావు? అడిగాడు సూర్యప్రకాశ్రావు గాబరాగా. సీత నవ్వి, మీరెక్కడున్నారో తెలీదు, మిమ్మల్ని కలుసుకోవడానికి అలా చేశాను అని ఆ చెక్కుకి డబ్బు ఇవ్వమని ఏజెంట్కి చెప్పింది. సూర్యప్రకాశ్రావు డబ్బు తీసుకున్న తర్వాత ఇద్దరూ బ్యాంకులోంచి బయటకొచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావేమోనని భయపడ్డాను. 2 సార్లు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత పోలీసులంటే చాలా భయం పట్టుకుంది. నువ్వు చెప్పిన విషయం రాత్రంతా ఆలోచించాను సీత. నిన్ను నన్ను అద్దంలో చూసుకున్నట్లు అనిపించింది. చితికిపోయిన జీవితాన్ని సరిదిద్దుకుని జీవితం ఒక దోవన నడిపించడానికి నువ్వు దీక్షతో చేసిన ప్రయత్నాలు ఫలించిన విధం తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇంకో ఆడదైతే ఏమయ్యేదో. నీ దీక్ష, నీ ధైర్యం, నీ శక్తి నిజంగా గొప్పవి. నా విషయం చూడు, ఎంత సంపాదించినా తృప్తిపడక ఇంకా సంపాదించాలనే యావతో ఉన్నది పోగొట్టుకుంటూ మళ్లీ సంపాదించడానికి అవినీతి మార్గాలు అనుసరించి బతుకు పాడు చేసుకున్నాను. ఇన్నేళ్లు బతికాను కదా, ఏం చేశాను? ఏమీ లేదు సీత.
నిన్ను నిన్న రాత్రి చూసిన తర్వాత నాలో సిగ్గు పరివర్తన కలిగాయి. ఇక కదలకుండా ఓ మూల కూర్చుని జీవిత శేషం ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. నెల నెల నువ్వు డబ్బిస్తానన్నావు, నీకు వీలైతే ఇబ్బంది లేకపోతే పంపించు అన్నాడతను. నేను తప్పు చేసి సరిదిద్దుకున్నదాన్నే చివరి ఘడియ వరకు చేసిన తప్పులు దిద్దుకునేందుకు ప్రయత్నించవచ్చని అన్నయ్య చెప్పాడు నాకు. ఇంటికి రండి, అక్కడుండొచ్చు. ఈ వయసులో ఒంటిగా ఎక్కడో ఉండడం దేనికి అంది సీత. వద్ది సీత, బలవంతం చేయకు. నీకు నా మీద ఇంత జాలి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. నేనింట్లో ఉంటే ఎన్ని చిక్కులు ఏర్పడతాయో నీకేం తెలుసు అన్నాడు సూర్యప్రకాశరావు. ఏమిటా చిక్కులు అడిగింది సీత. పిల్లలకి ఏమని చెబుతావు? రమేష్కి నన్ను గురించి ఏం చెప్పావో నాకు తెలీదు, ఇప్పుడు ఏం చెబుతావో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు. పిల్లలకి తెలుసు. తెలుసా? ఏం తెలుసు, ఏమని చెప్పావు అడిగాడు కంగారుగా. నిజమే చెప్పాను, నా జీవితమంతా ఓ కథగా చెప్పాను వాళ్ళకి, ఏదీ దాచలేదు. నేను చేసిన తప్పులు, నేను మీరు ఎందుకు విడిపోయింది అన్ని విషయాలు చెప్పాను. ఎందుకు చెప్పావు? ఎప్పుడో ఇంకెవరి ద్వారానో ఈ విషయాలు తెలిస్తే వాళ్ళెంత బాధపడతారో అని నేనే చెప్పేశాను. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, అర్థం చేసుకోగలరు, అందుకని చెప్పాను. నన్ను నేను సమర్థించుకోవడానికి, నా మీద వాళ్ళకి జాలి గౌరవము పెంచుకోవడానికి చెప్పలేదు. ఇప్పుడు నేనొచ్చి నీ ఇంట్లో ఉంటే వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? ఆర్జిస్తున్న దానివి, వాళ్ళకి చదువు చెప్పించి పోషిస్తున్న దానివి కనుక నీతో ఏమీ అనకపోవచ్చు. కానీ నేనొచ్చి అక్కడ ఉండడం వాళ్ళు సహిస్తారనుకోలేను. వాళ్ళ జీవితాల్లో మీరు జోక్యం కల్పించుకోనంతకాలము, వాళ్ళకి మీ వల్ల ఎటువంటి ఇబ్బంది రానంతకాలము మిమ్మల్ని వాళ్ళేమీ అనరు. తండ్రిగానో మామగానో ఆ పిల్లలు మిమ్మల్ని గౌరవించి ఆపేక్ష చూపించలేకపోవచ్చు, కానీ ఇంటికొచ్చిన అతిథికి చూపించే మర్యాద చూపిస్తారు, అందులో సందేహం లేదు. ఆ మాత్రం శిక్షణిచ్చాను వాళ్ళకి. ఇద్దరూ కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. ఓ బస్సు వచ్చి వెళ్ళిపోయింది. సూర్యప్రకాశరావు ఇంకా ఏ నిర్ణయమూ చేసుకోలేదు. సీత కాచుకుంది. నా వల్ల నీ ఇంట్లో అశాంతి కలగచ్చు సీత అన్నాడు చివరికి. సీత కాస్త కోపంగా అతన్ని చూసింది. నా ఇంటికొచ్చి పిల్లల ముందు నిలబడ్డానికి మీకు భయంగా ఉంది, సిగ్గుపడుతున్నారు. మీరు చేసిన పాడు పనులు తలుచుకుని అప్పుడే తల వంచుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ పరివర్తనతో పాటు ధైర్యం కూడా కలగాలి. ఆ ధైర్యమే ఉంటే వచ్చి వాళ్ల ముందు నిలబడి నేను మారిపోయాను, ఇక అలాంటి పనులు చేయను అనగలుగుతారు. ఆ ధైర్యం కలిగితే మీలో పరివర్తన పూర్తిగా వచ్చిందని అనుకోవాలి అంది సీత. నిజంగా వచ్చి నీ ఇంట్లో ఉండమంటావా? సీత నవ్వింది. అయితే ఇందాకటి నుంచి తమాషాకి అడుగుతున్నాననుకున్నారా? బస్సు వచ్చింది, రండి ఎక్కండి అంది. సూర్యప్రకాశరావు కళ్ళనీళ్లు తుడుచుకుని సీత వెనకే బస్ ఎక్కాడు. ఇంతటితో ప్రేమ కిరణం అనే నవల కంప్లీట్ అయిందండి. మనకి సుజి వినిపించే కథలు అనే ఇంకో ఛానల్ కూడా ఉంది. మన శ్రోతలు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.